వాబ్ 7 లోకోమోటివ్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అంటే హౌరా నుంచి పూరి అయితే వెళ్తుంది. ఇది స్టోరీ పులిహార్లో ఏయో కల్పేసి ఇచ్చినట్టు ఉంది. వాటర్ రావట్లేదు. బెంగళూరు వచ్చి ఒక డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను అండి. ఎక్కడి నుంచి అంటే భువనేశ్వర్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో అనుకుంటున్నారు? హంసఫర్ ట్రైన్ లో అయితే వెళ్ళబోతున్నాను. హంసఫర్ అంటే తెలుసు కదండి, మొత్తం అన్ని కూడా ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. భువనేశ్వర్ నుంచి ఎస్ఎంవిబికి వెళ్తే వెళ్ళబోతున్నాను. నెక్స్ట్ ఈ ట్రైన్ వచ్చేసి కృష్ణరాజపురం దాకే ఉండేది భువనేశ్వర్ నుంచి, తర్వాత ఎస్ఎంవిబికి అయితే ఎక్స్టెండ్ చేశారు. నేను ఎక్కబోయే హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, భువనేశ్వర్లో ప్రతి బుధవారం మధ్యాహ్నం 12:10 అయితే బయలుదేరుతుంది. ఈ రోజు ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే బయలుదేరుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడు కూడా నేను చేసిన బయట వీడియో అనేది స్టార్ట్ చేస్తాను, ఈసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన మొదలు పెట్టాను ఏంటి అని. దానికి ఒక రీజన్ ఉందండి, అదేంటో చూపిస్తాను చూడండి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. రెండేపులా కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అక్కడ అంతా కూడా చిందర చిందర వందరగా ఉంది, అందుకే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన డైరెక్ట్ గా వీడియో అయితే స్టార్ట్ చేశాను. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 1:10 అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చేసాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి ఒక గూడ్స్ అయితే పాస్ అవుతుంది. పైన మొత్తం కట్టేశారు, మరి ఎంత జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే వాల్యుబుల్ అయ్యింది అని అనుకుంటున్నాను లోపల గూడ్స్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ చీపెస్ట్ ఫేర్ అనేది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా వీగోలో మనం వీసాలు కూడా చేసుకోవచ్చు. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. వీగోలో మనకి చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూస్ చేస్తుంటే ఒక్కసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి యూస్ చేయడం స్టార్ట్ చేయండి. గైస్, ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అంటే హౌరా నుంచి పూరి అయితే వెళ్తుంది. భువనేశ్వర్ వచ్చి భువనేశ్వర్ నుంచి పూరి వెళ్తుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మొత్తం 16 కోచ్లు అయితే ఉంటాయి. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 228-83 కోచ్ పొజిషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ చెప్పాను కదా, హంసఫర్ ఎక్స్ప్రెస్ అంటే ఓన్లీ ఒకే కేటగిరీ ఆఫ్ కోచెస్ ఉంటాయి. దట్ టు థర్డ్ ఏసీ కోచెస్ మటుకే ఉంటాయి. జనరల్ కోచ్లు అయితే ఉండవు మన ట్రైన్ కి. గైస్, ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. నా కోచ్ నెంబర్ వచ్చి B12 39, సైడ్ లోయర్ అయితే వచ్చింది. ఆర్ఏసీలో తీసుకున్నాను నేను. మార్నింగే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది టికెట్ది, సైడ్ లోయర్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది. భువనేశ్వర్ స్టేషన్ కూడా రెనోవేషన్ ఉందని చెప్పాను కదా, ప్లాట్ఫామ్ మీద కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. నేను ప్రశాంతి ఎక్స్ప్రెస్కి చాలా ట్రై చేశాను టికెట్లు బుక్ చేసుకుందామని చెప్పి. ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నాను, కన్ఫర్మ్ అయితే అవ్వలేదు అనమాట. అందుకే ప్లాన్ బి కింద ఈ ట్రైన్ అయితే పెట్టుకున్నాను. B12 అయితే వచ్చేసాను. వాబ్ 7 లోకోమోటివ్. హంసఫర్ ఎక్స్ప్రెస్. హంసఫర్ అంటే తెలుసు కదా, ఇలాంటి బ్లూ కలర్ కోచెస్ ఉంటాయి. 11:46 అయితే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు ఈ ట్రైన్ ని. మన ట్రైన్ కి ప్యాంట్రీ కార్ అయితే ఉంది, అది మ్యాటర్. B11 కోచ్ వచ్చి హంసఫర్ కోచ్ ఉంది. మనక మటుకు మామూలు LHB కోచ్ అయితే పడింది. SMVT బెంగళూరు. ఈ రోజు ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో మనం ఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాం. మన కోచ్ B12 అని చెప్పాను కదా, 39 సైడ్ లోయర్ ఇక్కడ వచ్చింది మనకి. మన సీట్ 39, లోపలికి రాగానే వేసి చల్లగా ఉందిలే. బ్యాగ్ అయితే కింద పెడేద్దాం ఫస్ట్. మ్యాటర్ ఏంటంటే ట్రైన్ గ్లాసెస్ అయితే చాలా క్లీన్ ఉన్నాయి. మనకి బయట వ్యూ అయితే క్లియర్ కట్ వ్యూ ఉంది. ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే క్లీన్ గానే వచ్చే కోచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డాను. మెయింటెనెన్స్ అది చూసి అమ్మయ్య అనుకున్నాను, ఎందుకంటే తెలుసు కదా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం మనం. మనం ట్రావెల్ చేయబోయే హంసఫర్ ఎక్స్ప్రెస్ లో మొత్తం 16 థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ ని ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇంకొక 8 నిమిషాల్లో మనం భువనేశ్వర్ నుంచి బయలుదేరిపోతాం. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది వీక్లీ వన్స్ ట్రైన్. మన హంసఫర్ ఎక్స్ప్రెస్ కి రేక్ షేర్ అయితే ఉంది. దేంతో ఉంది అనుకుంటున్నారు? భువనేశ్వర్ తిరుపతి హంసఫర్ ఉంటుంది కదా, అదే రేక్ షేర్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది, ధౌలి ఎక్స్ప్రెస్ అనమాట పేరు. పూరి నుంచి శాలిమార్ అయితే వెళ్తుంది. ఇప్పుడు 12:11 అయితే అయింది. ఇప్పుడు మనం భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరాం.
సోర్స్ స్టేషన్ లో ఒక్క నిమిషం లేట్ గా అయితే బయలుదేరింది మన హంసఫర్ ఎక్స్ప్రెస్. మనం భువనేశ్వర్ నుంచి బయలుదేరిపోయాం కదా, అదిగోండి ధోలి ఎక్స్ప్రెస్ పూరి నుంచి షాలిమార్ అయితే వెళ్తుంది. బాయ్ బాయ్ భువనేశ్వర్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు ఎన్ని స్టేట్లను దచ్చేస్తామో తెలుసా మనం? ఒడిశాలో బయలుదేరాక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మొత్తం 4 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది మన హంసఫర్ ఎక్స్ప్రెస్. టోటల్ డిస్టెన్స్ వచ్చి 1511 కిలోమీటర్లు. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో మనం ప్రయాణిస్తాం. మన హంసఫర్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఆగేది ఎక్కడ తెలుసా? భువనేశ్వర్ లో బయలుదేరాక గెస్ట్ అండి, కుర్దా రోడ్ జంక్షన్ లో. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో మనం 24 గంటల 17 నిమిషాలు అయితే ప్రయాణించాలండి. టోటల్ రన్ టైం వచ్చి 24 గంటల 17 నిమిషాలు. కుర్దా రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. భువనేశ్వర్ నుంచి బయలుదేరక హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ అంతే. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో వాల్తేరు డివిజన్ ఎలా ఉంటుందో కుర్దా రోడ్ డివిజన్ కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి మనం అయితే వచ్చేసాం కుర్దా రోడ్ జంక్షన్ స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం. స్టేషన్ కోడ్ KUR. కుర్దా రోడ్ జంక్షన్ అని చెప్పాను కదండి గైస్, పూరి వెళ్ళాలంటే కుర్దా రోడ్ జంక్షన్ నుంచి ట్రైన్స్ అన్ని కూడా డైవర్షన్ తీసుకుంటే జంక్షన్ లైన్ కూడా కుర్దా రోడ్ నుంచి డైవర్షన్ అయితే అవుతుంది. వచ్చింది కదా, ఆగింది. ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది బెరంపూర్లో, బెరంపూర్ బరంపురం. కుర్దా రోడ్ జంక్షన్ లో భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ అయితే కనిపించింది మనకి. అండ్ అలాగే మనం కుర్దా రోడ్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం కూడా. బై బై కుర్దా రోడ్ జంక్షన్. అక్షడ ఒక లైన్ వెళ్ళిపోతుంది చూడండి, అదే పూరి లైన్. ఏదో మెమో ట్రైన్ అయితే వస్తుంది కుర్దా రోడ్ జంక్షన్ లోపలికి. పదండి పదండి, మనం బెరంపురం అయితే వెళ్ళిపోదాం. అదేనండి మన బెరంపూర్. ఇదిగోండి మన ట్రైన్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే మెల్లగా పెరుగుతుంది. ఇచ్చాపురం వరకు 130 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ లో అయితే క్రూజ్ అవ్వచ్చు. మనది LHB కోచెస్ కదా, సో 130 కిలోమీటర్స్ పర్ అవర్ మాక్సిమం స్పీడ్. బాలుగం స్టేషన్ అయితే మనం దాటేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్టాప్ లేదండి మనకి, డైరెక్ట్ బెరంపూర్ లోనే ఆగుద్ది మన ట్రైన్. బెరంపూర్ కి ముందు ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. గివెన్ టైం ప్రకారం కన్నా మనం లేట్లో అయితే నడుస్తున్నాం. కుర్దా రోడ్ జంక్షన్ దాటి 1 గంట సేపు బాగానే ప్రయాణం అయితే జరిగింది. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 2:41 అయితే అవుతుంది. ఇప్పుడే బెరంపూర్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అవుట్స్కట్స్లో ఉన్నాం మనం. 45 నిమిషాలు లేట్లో అయితే మనం బెరంపురం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. బెరంపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BAM. అదిగోండి మనం వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. బెరంపూర్ ఉంది కదా, బెరంపూర్ వచ్చి ఒడిశాకి లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోతాం. హంసఫర్ ఎక్స్ప్రెస్ కి బెరంపూర్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. 5 నిమిషాలు అయితే ఆగింది, బయలుదేరిపోయాం. ఇప్పుడు బెరంపురం బై బై, బెరంపూర్ బై బై, బెరంపూర్ బై బై. బెరంపూర్ సిటీ కూడా ఇంకా దాటలేదు, అవుట్స్కట్స్ లో అయితే మనం లాపేశారు. నాకు ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే 2,930 రూపాయలు అయితే పడింది ఇక్కడ భువనేశ్వర్ నుంచి SMVB దాకా. బెరంపూర్ దాటాక నా లంచ్ అయితే తీసుకున్నాను, వెజ్ బిర్యానీ 90 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇది స్టోరీ పులిహార్ లో ఏయో కల్పేసి ఇచ్చినట్టు ఉంది. హంసఫర్ ట్రైన్ కాదు ఇది, హంసఫర్ ట్రైన్. హింస 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 పెడేస్తుంది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసాం మనం. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఫస్ట్ స్టేషన్ మనకి ఏదో వస్తుందో తెలుసా? ఇచ్చాపురం వస్తుంది. కాకపోతే మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? పలాసలో. ఇచ్చాపురం ఈ ట్రైన్కి స్టాప్ లేదు. బాయ్ బాయ్ ఇచ్చాపురం. ఇచ్చాపురం స్టేషన్ కోడ్ IPM. కొన్ని ట్రైన్లో ప్రయాణిస్తే మజా వస్తుంది, ఈ ట్రైన్ మరి మజా కాదు కదా, నీరసం వచ్చేస్తుంది. మళ్ళీ ఇచ్చాపురం దాటాక బ్యాక్ టు పర్ఫార్మెన్స్లోకి వచ్చింది హంసఫర్. సోంపేట, సోంపేట స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనమైతే పలాసకు వచ్చాం. అదిగోండి పలాస. పలాసలో మనకి ఏ ట్రైన్ కనిపించింది చూడండి, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. స్టేషన్ కోడ్ PSA. ఏ అమృత్ భారత్ని అయితే ఓవర్టేక్ కొట్టామా? కాదు. బై బై పలాస. గైస్ మీకు ఒక విషయం తెలుసా, పలాస స్టేషన్ కాశీపుగ్గ ఊర్లో ఉంటుంది. నువ్వప్పాడు జంక్షన్ అయితే స్కిప్ చేస్తాం ఇప్పుడే.
పలాస దాటక మన ట్రైన్ ఎలాగేది అక్కడ అనుకుంటున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా శ్రీకాకుళం రోడ్లోనే డోపర్ జంక్షన్ లో చూసారా, ఒక జంక్షన్ లైన్ అటే వెళ్తుంది. అలా వెళ్తే కూడా మనం ఒడిశాకి వెళ్ళిపోవచ్చు. పర్లాకమిడి సైడ్ అయితే అలా వెళ్తాం అన్నమాట. గుణపూర్ ఉంది చూడండి, గుణపూర్ కూడా అలాగే వెళ్ళాలి. కోటబొమ్మాలి స్టేషన్ ని దాటేస్తున్నాం మనం. కోటబొమ్మాలి స్టేషన్ అద్భుతం ఏంటో తెలుసా? ఒక మంచి టర్నింగ్ లో ఉంటది అన్నమాట. భలే కొడతలే ట్రైన్ అక్కడ టర్నింగ్. అండ్ గైస్ మనం అయితే వచ్చేసాం ఆమదాల వలసకి. అదేనండి మన శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కి. వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ CHE. ప్లాట్ఫామ్ నెంబర్ దేనికి వచ్చాం తెలుసా? 4 అయితే వచ్చాం. అక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అయితే అయిపోతుంది. వర్కులు అయితే చూడండి చాలా వేగంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం రోడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అదేనండి అమదాల వలస. బ్యూటిఫుల్ సన్సెట్. అరే రేకులు అడ్డు వచ్చే గైస్, మీకు ఇంకో విషయం తెలుసా? మనం ఆన్ టైంలో అయితే ఉన్నాం, లేట్ మొత్తం కవర్ చేశారు. అండ్ బై బై శ్రీకాకుళం రోడ్. టోర్ స్టేషన్లో బయలుదేరాక మనం శ్రీకాకుళం రోడ్ దాకా 313 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి. టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన ట్రైన్ 19 రైల్వే స్టేషన్లను టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేవనుకోండి 17 స్టాప్లు అయితే ఉంటే మన హంసఫర్ ఎక్స్ప్రెస్కి. శ్రీకాకుళం దాటేసాం కదా, సో మనం ఒక నదిని క్రాస్ చేస్తాం. ఇది శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళే మధ్యలో వచ్చే నది. ఏ నదో నాకు కామెంట్స్లో చెప్పండి. మెయింటెనెన్స్ వర్క్ను 3rd లైన్ డెవలప్ చేస్తున్నారు. పొందూరు స్టేషన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి కంటైనర్ ట్రైన్ అయితే ఇక్కడ కనిపించింది. కనిపించడం కాదు, జింగ్ అయితే అయ్యింది పొందూరులో. ఇటు ట్రైన్ క్రాసింగ్లు అవుతున్నాయి కానీ మనం చూసేటప్పటికే ట్రైన్లు సర్రని వెళ్ళిపోతున్నాయి. అదిగోండి అలా తుర్రుమని వెళ్ళిపోతుంది కెమెరా ఆన్ చేసే లోపల. ట్రైన్లు అన్నీ అలాగే వెళ్ళిపోయినాయి. పొద్దున్నుంచి ఒక 3-4 ట్రైన్లు క్రాస్ ఓవర్ అయ్యాయి. గైస్ మనం విజయనగరం అవుటర్లో అయితే ఉన్నాం. విజయనగరం జంక్షన్ అవుటర్లో అటు సైడ్ మీకు ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. అది వచ్చేసి జంక్షన్ లైన్ అనమాట. టువర్డ్స్ సంబల్పూర్ రాయగడ సైడ్ అయితే వెళ్తుంది. మనం వచ్చేసి టువర్డ్స్ భువనేశ్వర్ సైడ్ నుంచి అయితే వచ్చాం విజయనగరం జంక్షన్కి. ఇదిగోండి ఇక్కడైతే కలిసిపోయింది జంక్షన్ లైన్. అదండి మనం విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. బాత్రూమ్ క్లీనింగ్ అది జరుగుతుంది. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం మనం 10 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. విజయనగరం స్టేషన్ కోడ్ VZM. చాలా రైల్వే స్టేషన్స్లో నాకు విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం. 12 నిమిషాలు లేట్లో అయితే మనం విజయనగరం జంక్షన్ నుంచి విశాఖపట్నానికి అయితే బయలుదేరిపోయాం. ఇంకొక విషయం తెలుసా? విశాఖపట్నంలో మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే అవ్వుద్ది. విజయనగరం రైల్వే స్టేషన్ చూశాను అనుకోండి, ఏదో తెలియని ఫీలింగ్ కలుగుద్ది నాకు. బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. ఎన్ని గూడ్స్ ట్రైన్లు ఉన్నాయో చూడండి విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్లో. మన ట్రైన్తో ఇంకో ట్రైన్ జింగ్ అవుతుంది అనమాట. జింగ్ అంటే క్రాస్ ఓవర్ అనుకోండి, అది వేరే విషయం. ఏ ట్రైన్ చెప్పినా విశాఖపట్నం దుర్గ ఎక్స్ప్రెస్. జేసీబీలు వర్కింగే వర్కింగ్. కొత్త వలస పెందుత్తి సింహాచలం మీదుగా మనం విశాఖపట్నం జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. వాటర్ రావట్లేదు, విశాఖపట్నంలో వాటరింగ్ అవుద్ది.
విశాఖపట్నం దుర్గ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళిపోయింది. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. పదండి పదండి, విశాఖపట్నం జంక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అవుట్స్కట్స్ లో ఉన్నాం, వెళ్ళిపోదాం వెరీ సూన్. 6:50 అయితే వెళ్ళాలన్నమాట మనం. 5 నిమిషాలు లేట్ లో ఉన్నాం. 5 నిమిషాలు లేట్ కన్నా ఇంకా ఎక్కువ అవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే అవుట్స్కట్స్ లో ఉన్నా ఇక్కడ నుంచి మినిమం 5 మినిట్స్ to 10 మినిట్స్ అయితే ఈజీగా పడుద్ది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6:50 అరైవల్ అనమాట ఎక్కడికి, విశాఖపట్నం జంక్షన్ కి. డిపార్చర్ వచ్చి 7:10. ఈరోజు చూపిస్తా ఏ టైంకి వెళ్తున్నామో డిపార్చర్. ఇప్పుడు వెళ్ళాక డిపార్చర్ ఏ టైంకో కూడా చూపిస్తాను మీకు. అటు సైడ్ ఒక రూట్ కనిపిస్తుందా మీకు, అది విశాఖపట్నం విజయవాడ లైన్. మనం ఇప్పుడు విజయనగరం విశాఖపట్నం లైన్ నుంచి వచ్చాం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కి. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి విశాఖపట్నం జంక్షన్. ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే అవుద్ది, రోకో డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది అనమాట. గివెన్ టైం ప్రకారం 20 మినిట్స్ అయితే బ్రేక్. ఇప్పుడు లేట్ అయింది కదా, ఏ టైం బయలుదేరాలో కూడా చూడాలి. టైం ప్రస్తుతం ఎంత అయింది, టైం ఇప్పుడు చూసారా 7 అయ్యింది. 10 నిమిషాలు లేట్లో అయితే మనం విశాఖపట్నానికి వచ్చాం. ఒడిశాలో ట్రావెల్ చేసినంతసేపు ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ హింస ఇచ్చేసింది. వన్స్ ఇచ్చాపురం వచ్చాక కొంచెం ప్రాణం లేచి వచ్చింది తెలుసా. విశాఖపట్నంలో కూడా ఈ ట్రైన్కి బాగానే దిగుతున్నారు భువనేశ్వర్ నుంచి. రాత్రికి నా డిన్నర్ ఇవే 3 అట్టుపళ్ళు తీసుకున్నాను. ట్రైన్లో ఫుడ్ అయితే అసలు బాగలేదు. మధ్యాహ్నం అది బిర్యానీయో తెలియలేదు, పులిహోరో తెలియలేదు, అలాగుందన్నమాట వెజ్ బిర్యానీ. ఇప్పుడే 7వ నెంబర్ ప్లాట్ఫామ్కి విశాఖపట్నం NED సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే తీసుకొచ్చారు. ఐ మీన్ వస్తుంది. ఎలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు జనాలు. టైం చూసారా 7:26 అయింది. ఇప్పుడు మనం విశాఖపట్నం జంక్షన్ నుంచి లోకో రివర్సల్ అయితే చేసుకుని బయలుదేరిపోయాం టువర్డ్స్ విజయవాడ. బై బై విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం జంక్షన్ తర్వాత మన ట్రైన్ దువ్వాడలో ఆగుద్ది. దువ్వాడ తర్వాత డైరెక్ట్ రాజమండ్రిలోనే, ఇంకెక్కడ స్టాప్ ఉండదండి. విశాఖపట్నం దాటాక మన ట్రైన్ దువ్వాడలో ఆగుద్ది. దువ్వాడ తర్వాత డైరెక్ట్ ఎక్కడ అనుకుంటున్నారు, రాజమండ్రిలోనే ఆగుద్ది. అనకాపల్లి స్టాప్ ఉండదు, అన్నవరం స్టాప్ ఉండదు, తుని స్టాప్ ఉండదు, ఈవెన్ సామర్లకోటకు కూడా స్టాప్ ఉండదు. రాజమండ్రి తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోద్ది మన హంసఫర్ ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్పండి, ఒడిశాలో ఒక లెక్క, ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఇంకో లెక్కలో ఉంది ట్రైన్. దువ్వాడ, దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చాము మనం. విశాఖపట్నం తర్వాత దువ్వాడలో కూడా జాయినింగ్ అవుతున్నారు చాలా మంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేసాం. వెళ్ళిపోతున్నాం అనకాపల్లి, బాయ్ బాయ్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు. ప్రస్తుతం టైం అయితే 6:25 అయితే అయ్యింది. మనం రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గైస్. గివెన్ టైం కన్నా మనం 15 నిమిషాలు ముందుగా అయితే వచ్చేసాం. రేణిగుంట జంక్షన్లో 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్ అనమాట. 6:25కి రావాలి, ఉదయం 6:30 అయితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. రాత్రి దువ్వాడ దాటాక మనం ఏమేమి స్టేషన్లు దాటుకుంటూ రేణిగుంట వచ్చామో చెప్తాను చూడండి. దువ్వాడ తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత ఒంగోలు, ఒంగోలు తర్వాత నెల్లూరు, నెల్లూరు తర్వాత గూడూరు, గూడూరు తర్వాత రేణిగుంట. 1 నిమిషం లేట్ లో అయితే మనం రేణిగుంట జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. స్టేషన్ కోడ్ RU. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. గైస్, అటు సైడ్ ఒక లైన్ వెళ్ళిపోతుంది చూసారా, అది తిరుపతి వెళ్ళే లైన్ అనమాట. మనం టువర్డ్స్ కాట్పాడి సైడ్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్ వచ్చి రేణిగుంట, తర్వాత మనం ఇంకా తమిళనాడు అయితే ఎంటర్ అయిపోతాం. అదిగోండి అటు సైడ్ లైన్ అయితే తిరుపతి వెళ్ళే, తిరుపతి నుంచి ఇంకా చాలా వెళ్ళచ్చు. అటు సైడ్ నుంచి కూడా మనం ఇటు సైడ్ తమిళనాడు రూట్లోకి అయితే వచ్చేసాం. పదండి పదండి, మనం ఇంకా కాట్పాడి అయితే వెళ్ళిపోదాం. గైస్, నిజానికి చెప్పాలంటే రేణిగుంట జంక్షన్లో చాలా క్రౌడ్ అయితే దిగిపోయారు. నాకు తెలిసి ఆ క్రౌడ్ అంతా కూడా తిరుపతి క్రౌడే అనుకుంటున్నాను. ప్రస్తుతం రేణిగుంట దాటాక మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. నగరి నగరి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాను. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడుకి అయితే వచ్చేసాం మనం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఉప్మా అంటే 50 రూపాయలు ఛార్జ్ చేశాడు. 40 కదా అంటే రేటు పెరిగింది 50 అని చెప్తున్నాడు. వేడి వేడి ఉప్మా, వేడి వేడి ఉప్మా. అటు సైడ్ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి,
ఆర్కోనం నుంచి వచ్చే రైల్వే ట్రాక్ అనమాట. మనం ఆర్కోనం రైల్వే స్టేషన్ ని బైపాస్ చేసి మెయిన్ రూట్ లోకి అయితే వచ్చేసాం. ఏ రూట్ అనుకుంటున్నారు? ఇది చెన్నై బెంగళూరు రూట్ లోకి అయితే వచ్చేసాం. కాట్పాడికి వెళ్ళిపోతున్నాం పదండి. తమిళనాడులో ఓన్లీ రెండే స్టాప్స్ ఉంటాయి, ఒకటి కాట్పాడి, రెండు జోలార్పేట. తర్వాత కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం. కాట్పాడి దగ్గరకు వచ్చాం. అండ్ ఈ కాలేజ్ ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ, యూనివర్సిటీ ఏంటో తెలుసా? చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఈ యూనివర్సిటీలో చదువుతారు. ఈ యూనివర్సిటీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్స్ లో చెప్పండి నాకు. కాట్పాడిలో ఉంటుంది అనమాట యూనివర్సిటీ. పదండి పదండి, మనం కాట్పాడి జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్ లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. స్టేషన్ కోడ్ KPD తెలుసు కదండి. ఫస్ట్ స్టాప్ తమిళనాడులో కాట్పాడి, అండ్ లాస్ట్ స్టాప్ వచ్చి ఏమనుకుంటున్నారు? జోలార్పేట. ఓన్లీ రెండే స్టాప్స్ ఉంటాయి తమిళనాడులో. శ్రీపురం అని గోల్డెన్ టెంపుల్ అంటారు చూడండి, అక్కడికి వెళ్ళాలంటే కాట్పాడి జంక్షన్ లోనే దిగి వెళ్ళాలి. ప్రస్తుతం మనం 10 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. గైస్, మనం కాట్పాడి జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. పదండి, జోలార్పేట అయితే వెళ్ళిపోదాం. కాట్పాడి జంక్షన్ వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్స్ లో ఒకటండి. భువనేశ్వర్ లో బయలుదేరాక కాట్పాడి జంక్షన్ వరకు అప్రాక్సిమేట్ గా మనం 1283 కిలోమీటర్లు ప్రయాణించాం. కాట్పాడి జంక్షన్ దాటగానే మనకు ఒక వాటర్ బాడీ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్. చాలా పెద్ద వాటర్ బాడీ, భలే ఉంటుంది అసలు చూడటానికి. ఇది వాటర్ బాడీ, అదిగోండి. ఇక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాట్పాడి జంక్షన్ లో. ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. వాటర్ బాడీ దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. కాట్పాడి దాటాక మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఈ రేంజ్ లో ఉంది. నాట్ బ్యాడ్. ఓన్లీ ఒడిశాలోనే చాలా స్లోగా వెళ్ళింది బండి. చాలా చోట్ల ఆపేశారు కూడా. ఎక్కడ ఆగకుండా ఆన్ టైం అయితే దూసుకెళ్ళిపోతుంది హంసఫర్. స్టార్టింగ్ ఇంప్రెషన్ బాగా ఇవ్వలేదు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది జోలార్పేట జంక్షన్. ఇంకొక 15 నిమిషాలు అయితే పడుతుంది అనమాట జోలార్పేట జంక్షన్ కి రీచ్ అవడానికి. మనం ఆన్ టైం ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వెళ్తుంది మన ట్రైన్. ఆ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసేస్తుంది. పక్కన ఆ పేరు ఏం ట్రైన్ అని చూద్దాం అంటే ఏం కనిపించట్లేదు. జోలార్పేట ఔటర్ లో ఉన్నాం. ఔటర్ నుంచి జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. గైస్, జోలార్పేట జంక్షన్ ఉంది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రైల్వే జంక్షన్స్ ఆఫ్ తమిళనాడు అండి. మనం అయితే వచ్చేసాం జోలార్పేట జంక్షన్. స్టేషన్ కోడ్ JTJ. ఆన్ టైంలో అయితే వచ్చాం మనం జోలార్పేట జంక్షన్ కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలే. 2 నిమిషాల్లో బయలుదేరిపోతాం కూడా మనం. జోలార్పేట తమిళనాడుకి లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం కర్ణాటకకి అయితే వెళ్ళిపోతాం. గైస్, పక్క ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. కోయంబత్తూర్ జంక్షన్ టు MGR చెన్నై సెంట్రల్. మనం అయితే జోలార్పేట నుంచి బయలుదేరిపోయాం. పదండి, ఇంకా తమిళనాడుకి టాటా చెప్పేసి కర్ణాటకకి వెల్కమ్ చెప్పేద్దాం. అదిగో శతాబ్ది ఎక్స్ప్రెస్ మనల్ని అయితే ఓవర్టేక్ చేసింది. అంటే ఇప్పుడు 2 రూట్లు సెపరేట్ అయిపోతాయి అనుకోండి, అది వేరే రూట్ లో వెళ్ళిపోద్ది, మనం వేరే రూట్ లో వెళ్ళిపోతాం. అటెండ్ నుంచి చూడండి, బెంగళూరు వచ్చి ఒక డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఉదయ్ డబల్ డెక్కర్ కోయంబత్తూర్ బెంగళూరే. కోయంబత్తూర్ బెంగళూరుదే. ఫస్ట్ స్టాప్ బంగార్పేటకి అయితే వచ్చేసాం మనం. కర్ణాటక కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో 2 రైల్వే స్టేషన్లు 3 రైల్వే స్టేషన్లు మన ట్రైన్ అయితే స్కిప్ చేసింది. ప్రస్తుతం టైం అయితే 11:03 అయితే అయ్యింది. మనం ఎన్ని నిమిషాలు లేట్లో ఉన్నామో తెలుసా? 15 నిమిషాల లేట్లో బంగార్పేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. హైలైట్ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అవి, 3 ఇట్ సైడ్ ఉంది. 3 ప్లాట్ఫామ్ ఉంది కదా, అది పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. దీని తర్వాత మన ట్రైన్ ఎలాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కృష్ణరాజపురం, KRపురం. బంగార్పేట నుంచి కూడా మనం బయలుదేరిపోయాం. గైస్, మీకు విషయం తెలుసా? బంగార్పేట జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. బాయ్ బాయ్ బంగార్పేట జంక్షన్. బంగార్పేట నుంచి మీరు ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్స్ చేసి చెప్పండి. ఆ కొండ చూడండి, ల్యాండ్స్కేప్ అదిరింది అసలు. బంగార్పేట నుంచి KRపురం వెళ్తుంటే కనిపించింది. గైస్, చూసారు కదా నా హంసఫర్ ఎక్స్ప్రెస్ జర్నీ. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెంగళూరు.